నమస్కారం. జట్టి సినిమా బృందంతో నేను ఇప్పుడున్నాను. సుబ్బు గారు జట్టి సినిమా దర్శకులు, కృష్ణ గారు జట్టి సినిమాలో కథానాయకులు, అట్లాగే జట్టి సినిమా సంగీత దర్శకులు నా సోదరులు కార్తిక్ కోడకండ్ల, జట్టి సినిమా నిర్మాత వేణుమాధవ్ గారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం, అట్లాగే శుభాకాంక్షలు. త్వరలో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఈ సినిమాలో ఒక పాట రాశాను. ఈరోజు నా చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జాలరులు అంటే గంగపుత్రుల ఆ జాలరుల జీవితం, జీవన విధానం, జీవన శైలి, వాళ్ళ బ్రతుకుల్లోని సంక్లిష్టత, సంఘర్షణ, సంవేదనలు అన్నిటినీ కూడా ఒక జల యవనక మీద జనులకు చూపించే చిత్రమే జట్టి. ఈ సినిమాలో వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ బ్రతుకులలోని సాధక బాధకాలు, లోతుపాతులు, లోటుపాట్ల గురించి పాట రాసే అవకాశం నాకు వచ్చింది. నిజంగా అది అవకాశమనే భావించాలి. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి పాట కూడా అవకాశం, ఎందుకంటే ఒక భిన్నమైన చిత్రంలో విభిన్నమైన కథాంశంతో అంతకంటే విభిన్నమైన సందర్భానికి పాట రాయడం అన్నది నిజంగా మాకు మీరు అవకాశం ఇస్తేనే మమ్మల్ని మేము ప్రతిసారి కొత్తగా నిరూపించుకునే అవకాశం మాకు లభిస్తుంది కాబట్టి ఇది నిజంగా మాకు మీరు ఇచ్చిన అవకాశమే. అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుని నేను భావిస్తున్నాను. మీరందరూ విని ఆదరించి ఆశీర్వదించి ఎలా ప్రయత్నించో మీరు మాకు తెలియచేయాలి మీ ఆదరణ ద్వారా.
ఈ మధ్య పుష్ప సినిమాలో ఒక పాట రాశాను, ఆకలికి ఒక ఆటవిక న్యాయానికి ముడిపెడుతూ ఒక పాట రాశాను. అది అరణ్య నీతి, అరణ్య నీతి గురించి పాట రాస్తే ఇది అర్ణవ రీతి, సముద్రం యొక్క రీతి, సముద్రం యొక్క వైఖరి ఎలా ఉంటుందని చెప్పే పాట. ఇలా భిన్నమైన అంశాల మీద పాటలు రాసే అవకాశం నాకు ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తుంది. అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చాలా చాలా త్రికరణ శుద్ధిగా చేస్తున్నాను. ఈ పాట కూడా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని, అలరించాలని, ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న సుబ్బు గారు మంచి భవిష్యత్తు ఉండాలని, ఉజ్వల భవిష్యత్తు ఉండి తనకి మరెన్నో మంచి అవకాశాలు రావాలని, తను కలలు కన్నా భవిష్యత్తును తను పొందాలని కోరుకుంటూ, అట్లాగే కృష్ణ గారు మీరు కూడా మొదటి సినిమానైనా ఆయన కూడా పరిచయం అవుతున్నారు, ఆయన భవిష్యత్తు కూడా గొప్పగా ఉండి ఈ సినిమా ద్వారా తను కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మనకున్న యువ కథానాయకుల్లో తన పేరు కూడా ఒక సుస్థిరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత గారికి ఇది జల జల జలమని మొత్తం కాసుల వర్షం, కాసుల సముద్రం, తన సంపద సముద్రం రూపంలో సంపద తనకు ఉనగూరాలని, అట్లాగే మంచి పేరు సంపదతో పాటు మంచి పేరు, మంచి అభిరుచిగల చిత్రం తీశారు అన్న పేరు రావాలని, పేరుతో పాటు సిరి కూడా ఖచ్చితంగా పేరు వస్తే సిరి కూడా వస్తుంది ఈ రోజుల్లో, సందేహమే లేదు. మీరు ఇలాంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని, కొత్త దర్శకులకు కొత్త వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇస్తూ వాళ్ళ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు నిజంగా ఈ సినిమాకి, జట్టి సినిమాకి ప్రధాన ఆయుధం తమ్ముడి సంగీతం. ఎందుకంటే చూస్తున్నప్పుడు మామూలుగా సముద్రాన్ని, నిశ్శబ్ద సముద్రాన్ని మనం చూడలేం. సముద్రం అలా ఊరికి కనబడుతుంటే ఒక పోస్టర్లోనో ఒక గ్రీటింగ్ కార్డులోనో సముద్రం చూస్తున్న అనుభూతి కలగదు. సముద్రం అంటే ఘోష, ఆ ఘోష వినిపిస్తేనే సముద్రం అన్న ఒక అనుభూతి కలుగుతుంది. ఆ ఘోష వినిపించిన వ్యక్తి ఈ సినిమాకి కార్తీక్. ఎందుకంటే చూస్తున్నప్పుడు పాటల్లోనూ వెనకాల రీరికార్డ్ నేపథ్య సంగీతంలోనూ తన పనితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తను కూడా మంచి భవిష్యత్తు తనకి ఈ సినిమా ద్వారా, తను మంచి పాటలు చేశాడు, మంచి చిత్రాలు చేశాడు, కానీ ఇంకా గుర్తింపులోకి వచ్చి జనాలందరూ గుర్తించి మరెన్నో మంచి అవకాశాలు వచ్చి తనలో దాగి ఉన్న, అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ ఇంకా చాలా గొప్పగా ఉంది, అది బయటికి రావాలని, తన సంగీత సముద్రంలో జనాలందరూ ఓలలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మా అందరికీ అవకాశం వచ్చిన నిర్మాతకి చివరిగా మరొకసారి, ఎందుకంటే మా తను ఉంటేనే కదా మేమందరం మీ ముందుకు వచ్చాం, మరొకసారి ఈ చిత్ర సాంకేతిక నిపుణులకు, నటీ నట వర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభ సంశలు. ఈ పాటను నేను ఎంత ఏకాగ్రతతో, ఎంత దీక్షతో రాశానో, పాటకి ప్రాణప్రతిష్ఠ చేసిన గాయని గాయకులు కూడా గొప్పగా పాడారు. అనురాగ్ కులకర్ణి, సునీత గారు అద్భుతంగా పాడి వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ పాటకి. అట్లాగే తమిళంలో విజయప్రకాష్ గారు, పద్మజ శ్రీనివాసన్ గారు, వాళ్ళు కూడా అద్భుతంగా పాడారు. అయితే మేము ఎంత రాసినా, ఎంత గొప్ప సందర్భం ఉన్నా, ఎంత గొప్ప సంగీతం ఉన్నా, ఎంత బాగా రాసినా కూడా దాన్ని ప్రేక్షకుల హృదయాల్లోకి, శ్రోతల హృదయాల్లోకి తీసుకెళ్లే మాధ్యమం మాత్రం ఖచ్చితంగా ఒక అమృత తుల్యమైన గాత్రమే. అలాంటి అమృత తుల్యమైన గాత్రం అందించిన గాయని గాయకులకు అందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. We'll be right back.